హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చిన్నీస్ క్రియేటివ్. వీకెండ్ స్పెషల్ వచ్చేసి చికెన్ నగ్గెట్స్. రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈ చికెన్ నగ్గెట్స్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ చికెన్ నగ్గెట్స్ చేసుకోవడానికి బోన్లెస్ చికెన్ 150 grams తీసుకోవాలి. వైట్ బ్రెడ్ స్లైసెస్ ఒక 4 తీసుకోవాలి. అలాగే మిరియాల పొడి 1/2 teaspoon, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon, సాల్ట్ 1 teaspoon, కారం 1/2 teaspoon. అలాగే బ్రెడ్ పౌడర్ 100 grams, ఎగ్ 1, పాలు 1 tablespoon. ఇప్పుడు ఎగ్ నగ్గెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ బ్రెడ్కి 4 పక్కలు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసేయాలి. ఇలా చూపించే విధంగా కట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన మిక్సీ జార్లోనే చికెన్ని కూడా వేసుకోవాలి. దాంట్లోనే అల్లం పేస్ట్, కారం, ఉప్పు, మిరియాల పొడి, అలాగే దీంట్లోనే గ్రీన్ చిల్లీ సాస్ 1 spoon, రెడ్ చిల్లీ సాస్ 1 spoon, సోయా సాస్ 1 spoon వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూపించిన విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న మిక్చర్ని ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఎగ్ని కొట్టి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఎగ్ మిక్చర్లో పాలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ పీసెస్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లో ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా ముంచుకొని బ్రెడ్ పౌడర్లో వేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇటు అటు అద్దుకోవాలి. ఆ బ్రెడ్ పౌడర్ దానికి మొత్తం పట్టేలాగా అద్దుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పీసెస్ని ఎగ్లో ముంచి బాగా అది బాగా ఎగ్ మొత్తం దానికి పట్టేలాగా వేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసుకొని మళ్ళీ ఇందాక చేసినలాగానే మొత్తం దానికి బ్రెడ్ అంతా పట్టేలాగా మొత్తం పీసెస్ని ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటినీ ఒక 8 type కంటైనర్లో ఒకదాని తర్వాత ఒకటిలాగా నీట్గా పెట్టుకొని పైన టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 months వరకు ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటిలాగా నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇలాగే మిగతా అన్నిటిని కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే లోపల ఉడకదు. అందుకని సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా బాగా వేగుతుంది. ఇలా వేగిన వీటన్నిటినీ ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకుండా వేపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మన ఇంట్లో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని టొమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ముందుగా మీకే రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.